ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటి, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథారాది కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కృష్ణ పరమాత్ముడు శ్రీమన్నారాయణ మూర్తి ఇప్పుడు ఇక్కడ సాందీపన్ని గురువుగా స్వీకరించారు, గురువు వద్ద చేరారు. సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నారు కృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు. గురుదేవ, విద్యాభ్యాసానంతరం తమకు కృతజ్ఞతాపూర్వకంగా గురుదక్షిణ సమర్పించాలని మా తల్లిదండ్రులు ఆదేశించారు. అదేమిటో తాము సెలవిస్తే గురుదక్షిణ, అది మాకు స్వీకారయోగ్యం కాదు, అధర్మం. నేర్పిన విద్యకు దక్షిణ పుచ్చుకుంటే అది విద్యాదానం అనిపించుకోదు, విద్యా వ్యాపారం అవుతుంది. మరి ఇప్పుడు ఈ గురు శిష్యుల కథ ద్వారా వ్యాస భగవానుడు మనకు ఏం చెప్పబోతున్నాడో. మా వేడుకలను మన్నించి మీరైనా. నా భర్తకి లేని కోరికలు ఆశలు నాకు మాత్రం ఎలా ఉంటాయి కిష్టయ్యా? అమ్మా అమ్మా, ఎంత తీయని పిలుపు! మా అమ్మ అలాగే పిలిచేది. మా అమ్మ నాకు వెన్నముద్దలు, గోరుముద్దలు తినిపించేవేళ నేను మారాము చేసి మా అమ్మ చేతి ముద్దని అమ్మకే తినిపించేవాడిని. వాళ్ళ విద్యాభ్యాసన విధానం ఏమిటి, ఏం జరుగుతోందో, ఆ కథ ఏమిటో చూద్దాం. మీకన్నా చిన్నవాడు, పదేళ్లు నిండలేదు. ఒకనాడు సముద్ర తీరానికి వెళ్ళి ప్రభాస తీర్థంలో స్నానాలు చేస్తున్నాము. కెరటాల దగ్గరకి వెళ్ళి గెంతులేస్తున్నాడు. అంతలో ఒక పెద్ద కెరటం లేచి విరుచుకు పడింది, వాడిని మింగేసింది, మా పూజా పుణ్యఫలాన్ని కబళించి వేసింది. లోకాంతరానికి వెళ్ళిపోయిన వాడు ఎలా తిరిగి వస్తాడు? ఎక్కడా ఉండని వాడిని ఎక్కడిని వెతుకుతారు? నీ కోరిక ధర్మం కాదు. నాకు ధర్మ పన్నాలు వద్దు, నా బిడ్డ కావాలి, నా చిరంజీవి కావాలి. నిన్న రేపు ఎల్లుండి గురించి అన్నీ తెలిసిన వారు వాడికి చిరంజీవి పేరు ఎందుకు పెట్టారు? వాడు బతకాలి, రావాలి. ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. బలరామకృష్ణ కోరిక ఏమిటి, సాందీపని కోరిక ఏమిటి? అమ్మా, నీ కన్నీరు నేను చూడలేను. అమ్మ కన్నీరు గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరమ్మల బిడ్డని, ఒక తల్లి కడుపున పుట్టాను, వేరొక తల్లి ఒడిలో పెరిగాను. 12 ఏళ్ళు అల్లరి చేసే ఆమెను, అల్లరి చెయ్యకుండా ఈమెను ఏడిపించాను. ఇప్పుడింకో అమ్మ కన్నీరు భరించలేను. ముల్లోకాలు గాలించి ఎక్కడ ఉన్నా నీ చిరంజీవిని తీసుకువస్తాను, ఆశీర్వదించండి. యాన్యనవద్యాని కర్మాణి
తాని సేవితవ్యాని నో ఇతరాణి ఏకే చాస్మచ్చ్రేయాగం సో బ్రాహ్మణా తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం అంటుంది వేదం. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్పేటటువంటి వాడు గురువు. గురువు వచ్చినప్పుడు నీవు నిలుచోవాలి, ఆసనాన్ని అందించాలి. నీకంటే వివేకం కలవారు, నీకంటే బుద్ధి కలవారు, నీకంటే జ్ఞానులు, నీకంటే వాక్శక్తి అధికంగా ఉన్నటువంటి వారు నిన్ను ఆశీర్వదించేటటువంటి వారు. అటువంటి గురువును నీవు ఎప్పుడూ కూడా గౌరవించాలి అంటుంది సనాతన భారతీయ వేద విజ్ఞానం. ప్రాముఖ్యత గురువుకు ఇంతగా చూపిస్తుంది. సద్గురువుగా జగత్ ప్రసిద్ధుడైనటువంటి దత్తాత్రేయ వారి కథనాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన ఈ ప్రకృతినే గురువు అని బోధిస్తారు. ప్రకృతిలోని 16 ప్రాణులు అన్నింటినీ కూడా ఆయన కథనంలో ఆయన గురువుగా స్వీకరిస్తారు. అతి క్రూరమైనటువంటి పెద్ద పులి కూడా మానవులకు గురువుతో సమానం అంటారు. అది ఎలా అంటే, పులి ఏ జంతువునైనా వేటాడాల్సి వచ్చినప్పుడు దాని ఏకాగ్రత, దాని చూపులో ఉండే తీక్ష్ణత చాలా తీవ్రంగా ఉంటుంది, తీక్ష్ణంగా ఉంటుంది. అది చూపు మరల్చకుండా, శరీరం కదల్చకుండా, అతి బలమైన తన పాదాల కింద ఎండుటాకులను సైతం నలిగే శబ్దం కూడా బయటికి రాకుండా అది జాగ్రత్త పడి అడుగులు అడుగు వేసి సుతిమెత్తనగా నడిచి వేటాడుతుంది. వేటాడంలో ఉండే దాని నైపుణ్యం అంతా కూడా పరిశీలించినట్లయితే మనం కూడా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, మన జీవితంలో ఏదైనా ఒక పట్టుదల కలిగినప్పుడు అంతటి ఏకాగ్రత మనం చూపించగలగాలి. పెద్ద పులి నుంచి మనం నేర్చుకోవలసింది ఏకాగ్రత. పెద్ద పులికి జింక అంత తేలిక చిక్కదు. అదే ఉదాహరణలో జింక కూడా తన ఏకాగ్రత ఒక్కొక్కసారి జాగరూకతగా ఉన్నప్పుడు పెద్ద పులి చిక్కవచ్చును కాక, కానీ తప్పించుకోవాలి అన్నప్పుడు తాని ప్రాణశక్తి అంతా కూడా పాదాలలో పెట్టి పరిగెడుతుంది. అక్కడ కూడా ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సిందే ఉంటుందిగా. అది ఎలా చిక్కదో ఒక్కొక్కసారి, అలాగే మనకు మానవులకు కూడా భగవంతుడు అంత తేలికగా చిక్కడండి, తెలియడు కూడా. అసలే మానవుడి మనసు కొమ్మ మీద కోతి వంటిది. అది ప్రతి సెకండ్కు ప్రతి నిమిషానికి ఎన్నో ఎన్నో ఆలోచనలు చేస్తుంది. ఆధునులు లెక్క పెట్టారండి, నిమిషానికి మానవుడు 72 రకాల ఆలోచనలు చేస్తాడట. ఏకాగ్రత కుదరదుట కల సెకండ్కి ఇన్ని ఆలోచనలు వచ్చే మనకు, ఎన్నో ఆలోచన పడిపోయే మనకు ఒక్కొక్కసారి భగవంతుడి మీద ఆ ఏకాగ్రత కుదరదు. పులికి జింక ఒక్కటి, అదే ఆలోచన దొరకాలి, పట్టాలి, దొరికించుకుంటుంది. ఏకాగ్రత ఒకే అంశం మీద ఉంటుంది, కానీ మనకు చాలా లక్ష ఆలోచనలు ఉన్నాయి కదండి. అందుకే మనలో చాలామంది ఈ ఆలోచనలన్నీ కూడా మన దరిచేరకుండా ఉండాలి అంటే మనకు మార్గదర్శనం చేసే ఒక వ్యక్తి కావాలి, గురువు కావాలి అంటూ గురువును ఆశ్రయించడం మనం చూస్తూ ఉంటాం. మన కథలో గురుదక్షిణ చెల్లిస్తాను అని మాట ఇచ్చిన ఆ బలరామకృష్ణుడు ఆ గురుదక్షిణ ఏమిటో ఎలా చెల్లించబోతున్నారో చూద్దాం. అన్నపూర్ణ, తప్పు. పసిబిడ్డల చేత అసాధ్యమైన ప్రమాణాలు చేయించకు. పాపం పాపమైనా సరే నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ నాకు కావాలి. అమ్మా, నీ కన్నీరు నేను చూడలేను. అమ్మ కన్నీరు గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరమ్మల బిడ్డని ఒక తల్లి కడుపున పుట్టాను, వేరొక తల్లి ఒడిలో పెరిగాను. 12 ఏళ్ళు అల్లరి చేసే ఆమెను, అల్లరి చెయ్యకుండా ఈమెను ఏడిపించాను. ఇప్పుడింకో అమ్మ కన్నీరు భరించలేను. ముల్లోకాలు గాలించి ఎక్కడ ఉన్నా నీ చిరంజీవిని తీసుకువస్తాను. ఆశీర్వదించండి. జలధీశ్వర వందనం. జగదీశ్వర ప్రణామం. పూర్ణాయువు గల చిరంజీవి అనే బాలుడిని నీ తరంగ హస్తాలతో లోపలికి తీసుకువెళ్ళావు. అతడెక్కడా? నేను కాదు ప్రభు, ఆ బాలుణ్ణి పంచజనుడనే ఘోర అసురుడొకడు కబళించాడు. ఎక్కడవాడు? ఈ విధంగా మనుష్యులను మింగేసిన తరువాత సూక్ష్మరూపం ధరించి ఒక శంఖంలో దూరి సముద్రం అట్టడుగున విశ్రమిస్తాడు. ఆ శంఖాన్ని చూపించు. ఆజ్ఞ, దయచేయండి.
ఎవడురా నా నిద్రాభంగం చేసిన సాహసి? నీవు మింగిన బాలకుడు చిరంజీవిని ఏం చేశావు? ప్రతి మనిషి మూడు రుణాలతో ఈ ప్రపంచానికి రుణగ్రస్తుడై ఉంటాడు అని వేదం వర్ణిస్తుంది. అది మాతృ రుణం, రెండవది పితృరుణం, మూడవది గురు రుణం. దీనికి ఋషి రుణం అనే పేరు కూడా ఉంటుంది. మాతృ పితృరుణాలు తీర్చుకోవడానికై మనం సత్సంతానం పొందాలి, వారిని సేవించాలి, మాతాపితృలను దైవం వలె ఆదరించాలి. అందువల్ల ఆ రుణం కొంత తీరుతుంది. మనం సత్సంతానాన్ని పొందడం ద్వారా, వంశాన్ని కొనసాగింపజేయడం ద్వారా ఆ మాతాపితరుల రుణాలను తీర్చుకునే ప్రయత్నము చేస్తూ ఉంటాం. కొన్ని కథలను మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో అలెగ్జాండర్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా. మాసిడోనియాలో పుట్టి విశ్వవియేతగా మారిన అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించడానికి కారణం అతడి గురువు అరిస్టాటిల్. మరొక ఉదాహరణగా చెప్పుకుంటే, మౌర్య సామ్రాజ్యానికి మూలకారకుడైన నందవంశానికి చంద్రుడు అనేవాడు అతడు మొదటి రాజే కానీ, విష్ణుగుప్తుడు అనే బ్రాహ్మణుడిని అతడిలో చాణక్యుడిని గురువుగా స్వీకరించి అతడి సహాయంతో నవనందులను ఓడించి మగధ సింహాసనాన్ని ఆక్రమించడం చరిత్రలో ఒక పెద్ద మార్పు. గురువు అనుగ్రహం ద్వారానే అది సాధ్యమైంది. ఆ తర్వాత తన అపారమైనటువంటి శక్తితో సామ్రాజ్యాన్ని అధిష్ఠించిన తరువాత గురుభక్తితో తన పేరుని చంద్రగుప్తుడు అని మార్చుకొని గుప్త వంశానికి మూలపురుషుడయ్యాడు అని చరిత్ర చెప్తుంది. అలా ఇటు పురాణ గాథలు, అటు చారిత్రాత్మక కథనాలు గురువు ప్రాముఖ్యతను ఎంతో ఎంతో చెబుతూ ఉంటాయి, వేణువులు కొనియాడుతుంటాయి. కృతజ్ఞత, శరీరమంతా అణువణువున సర్వస్వము గురువుకు దాసంగా ఇవ్వాల్సిందే, మరొక మార్గం లేదు. కానీ ఏదో ఒక చిన్న కోరిక కోరినప్పుడు ఏ విధంగానైనా దాన్ని పూర్తి చేయాలి అనేదే గురుదక్షిణ. ఆయన ప్రాణం ఇమ్మంటే ప్రాణం ఇవ్వాలి, బొటనవేలు ఇమ్మంటే బొటనవేలు ఇవ్వాలి, ఎవరినైనా తీసుకురావాలి అంటే తీసుకొచ్చి ఇవ్వాలి, కొండ మీద కోతినైనా తెచ్చి ఇవ్వాలి. ఇది గురుదక్షిణ అంటే. నిజానికి సర్వస్వాన్ని గురువు సమర్పిస్తేనే గురువు అనుగ్రహం లభిస్తుంది కదా. గురుదక్షిణ మన కథలో సాందీపనికి ఈ బలరామకృష్ణుడు ఏ విధంగా చెల్లించబోతున్నారో చూద్దాం. మింగేశాను, యమలోకానికి పోయాడు, నిన్ను మింగుతా రా. కృష్ణ, మరి గురుపుత్రుడు చిరంజీవి? అతడెక్కడున్నాడు చెప్పగలిగిన వాడు సర్వజీవ సమవర్తి యమధర్మరాజు. ఆయన్నే అడుగుదాం పద. ప్రభువు వందనాలు. ఆజ్ఞ ప్రభు. దీర్ఘాయువుగా ఉండవలసిన చిరంజీవి అనే బాలకుడు ఒక అసురుడి కారణంగా నీ వద్దకు చేరాడు. అతడు మా గురువుల కుమారుడు. ఆ బాలుణ్ణి గురుదక్షిణగా వారి వద్దకు చేర్చాలి. అతన్ని నాకు సమర్పించు. ప్రభు, యమపురి చేరేవారు భౌతిక దేహాలతో రారు కదా, వారి ప్రాణజ్యోతులే నా వద్దకు వస్తాయి. తిరిగి నిజదేహాలు కల్పించగల శక్తి సామర్థ్యాలు, అధికారం నాకు లేవు ప్రభు. మంచిది, ఆ ప్రాణజ్యోతిని నాకు సమర్పించు. అన్నా చూసావా, ఇటు నేను అటు నువ్వు ఉన్నా ఈ ప్రాణికి దేవత అమ్మే. ఎంత చక్కని పిలుపు, ఎంత హాయి. రాతమ్ముడు,
నిన్ను అమ్మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను. జగన్మాత, చల్లని తల్లి, చాలా పెద్ద తప్పు చేశాను. నా కన్న బిడ్డను వెతికి తీసుకురమ్మని మరో కన్న తల్లి బిడ్డలను ప్రమాదభరితమైన యాత్రకు పంపాను. చనిపోయిన నా బిడ్డ మీద మమకారం వికారమై ఒక్కపచ్చలారని రామకృష్ణులను పంపాను. తప్పు తెలుసుకున్నాను తల్లి. నా బిడ్డ రాకపోయినా బాధలేదు, కాని ఆ ఇద్దరూ క్షేమంగా త్వరగా వెనుతిరిగి రావాలి. మరో తల్లి కన్నీరు పెట్టకూడదు. వారు రాగానే వారి తల్లి దగ్గరకు నేనే తీసుకువెళ్ళి అప్పగిస్తాను. కరుణించు తల్లి. గురుదక్షిణ ఎన్నో కథలు చెప్పుకోవచ్చండి. ఆయన ఎవరో ఏకలవ్యుడు, గురుదక్షిణగా బుట్రవేలిచ్చాడు. ఈతడెవరో ఉద్ధవుడు. గురువుగారు, ఒరే అబ్బాయి నువ్వు ఈ తినకురా అంటే మానేశాడు. పాలు తాగకురా, పశువులు ఇచ్చే ఆవులు ఇచ్చే పాలు అలా తాగుతూ ఉంటే ఇవి తాగకురా మానేశాడు. జిల్లేడు పాలు తీ నేల మీద పడిపోయాడు. గురువుగారు ఏది కోరితే అది చేసేటటువంటి లక్షణం గలవాడు. అతడెవరో మరొకడు గురువుగారు అడిగారు, గురు పత్ని అడిగింది గురుదక్షిణ చెల్లించమని, అతిథి కుండలాలు తెమ్మని తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాడు. అపక్షభక్షం చేశాడు, అయినా సాధించాడు. ఇది భారతంలో మొదటి కథ. ఎన్ని కథలో ఉన్నాయండి మనకు తెలిసిన కథలలో. శంకర భగవత్పాదుల వారి కథ జ్ఞాపకం తెచ్చుకుంటే అనేక మంది శిష్యులు ఆయనకున్నారు. ఒకడు అందులో వివేకం కొంచెం తక్కువగా ఉన్నవాడు. మిగతా వాళ్ళంతా ఆ వివేకం తక్కువగా ఉన్న శిష్యుని గేలి చేస్తున్నారు. అతడు ఎంతటి గురుభక్తి కలవాడో ప్రపంచాన్ని చెప్పాలి అనే ఉద్దేశ్యంతో ఒకనాడు శంకర భగవత్పాదుల వారు నది ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. ఆయన షాఠి భుజం పైన వేసుకునేటటువంటి వస్త్రము గాలికి అలా వెళ్ళిపోతున్నది. నాయనా పద్మపాద అని పిలిచాడు. ఆయన పిలవగానే మనసులో ఉన్నది ఏదో గ్రహించాడు, వెళ్ళాడు. ఆ షాఠిని తెచ్చే నిమిత్తమై నదిని దాటాడు. ఎలా నదిని దాటుతున్నాడో ఆయన కాలి కింద, ఆ శిష్యుడి కాలి కింద ఒక పద్మం వికసించింది, విచ్చుకుంది. అలా పద్మాలపైన అడుగులు వేస్తూ నదిని దాటాడు. షాఠీని అంగవస్త్రాన్ని తెచ్చి గురువుగారి ముందర పెట్టాడు. వినయంగా నిలుచున్నాడు. ఎలా దాటాడో ఆయనకి తెలియదు, ఎలా పట్టుకొచ్చాడో ఆయనకి తెలియదు. మిగతా శిష్యులంతా కూడా సంభ్రమంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. అతడే పద్మపాదుడు. ఆ పిమ్మట శంకరభగవత్పాదుల వారు స్థాపించిన నాలుగింటిలో ఒక పీఠానికి ఆధిపత్యం వహించాడు. గురువు కోరినది దక్షిణ ఇవ్వడం, గురువు కోరకుండానే మనస్సులో ఉన్నదాన్ని గ్రహించి ఇవ్వడం. అనాజ్ఞప్తో పికృతవు, ఆజ్ఞాపించకుండానే మనసులో ఉన్నదాన్ని గ్రహించి నిర్వహించేటటువంటి వాడు శిష్యుడు అని చెప్తుంది సనాతన సంప్రదాయం. అటువంటి కథలని ఎన్నో చెప్పుకోవచ్చు. మన కథలో బలరామకృష్ణ కోరిక ఏమిటి, సాందీపుని కోరిక ఏమిటి, ఆయన కోరిన ఆ కోరికను అనుసరించి, ఆ ఇన్నాళ్ళు కోరిన ఆ కోరికను అనుసరించి గురుదక్షిణ ఎలా చెల్లించబడుతున్నది, ఇలాంటి విశేషాంశాలని తెలుసుకున్న నిమిత్తమై చూద్దాం. చూస్తూనే ఉందాం, వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం, పురాణ గాథాల హరి. ఓం నమో వెంకటేశాయ. ఇటువైపు యమధర్మరాజు వారిని జయించారు. ఇక పైన ఈ బలరామకృష్ణుడు ఏం చేయబోతున్నారో కృష్ణావతారంలో ఉపకథగా ఉండేటటువంటి కృష్ణావతారంలో ఎన్ని తిప్పలు పడబోతున్నాడో, ఎన్ని కష్టాలు పడబోతున్నాడో. పుట్టకంటే ముందే 8వ గర్భం వల్ల 4 మరణం వస్తుంది అని తెలుసుకున్నటువంటి కంసుడు పుట్టకంటే ముందే మనం చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.